హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్కి షేప్ బట్టి ఏ విధంగా కట్ చేయాలని చూపిస్తున్నానండి. ఎప్పుడు కూడా ఉక్సుల భాగంతో తీసుకోవాలి. మనకి బ్లౌజ్ పెద్దది పొడవుగా ఉన్నట్లయితే మాత్రం ఓపెన్ సైడ్ 3.5 ఇంచెస్ తీసుకోవాలి. నడుం భాగం అయితే 2.5 తీసుకోవాలి. లేకపోతే చిన్న బ్లౌజ్ అయినట్లయితే మనకి బ్లౌజ్ ఆదిని బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు ఉక్సుల భాగానికి ఎప్పుడు కూడా మనకి కొంచెం గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి ఓపెన్ సైడ్, ఎందుకంటే కచ్చి భాగం లోపలికి పోతుంది కాబట్టి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, కచ్చి భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. కింద కూడా కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి విధంగా. ఇప్పుడు కచ్చి భాగంతో ఎంతైతే ఉందో అంతవరకు పెట్టుకోవచ్చు, లేదా మనకి కచ్చి భాగం ఎక్కువ ఉన్నట్లయితే ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, కచ్చి భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా అయితే ఉండవు, చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం డౌన్ చేసుకుంటూ లోతు భాగానికి తీసుకోవాలి షేప్ పట్టికి. మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 2 2 చొప్పున 4 తీసుకోవచ్చు, లేదా 6 అయినా తీసుకోవచ్చు, లేదా మనకి క్లాత్ తక్కువ ఉన్నట్లయితే 2 తీసుకొని వెనక భాగానికి వేరే కలర్ వేసుకోవచ్చు. ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.